నిజంగా మా ఎంఐఎం ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి ఉంటే, అక్బరుద్దీన్ ఓవైసీ గారు భాగ్యనగరంలో ఉన్న ఓల్డ్ సిటీ మీద చిత్తశుద్ధి ప్రేమ ఉంటే, టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 8.5 ఏళ్లలో 8 గంపల మట్టి ఇమ్లివన్ బస్ స్టేషన్ నుంచి ఫలక్నామా దాకా ఎందుకు పూర్తి కాలేదు? కేంద్ర ప్రభుత్వం భాగ్యనగరాన్ని ITIR పేరిట అభివృద్ధి చేయడానికి, ఓల్డ్ సిటీకి మెట్రో ఇవ్వడానికి, MMTS ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. మీరు డిపిఆర్లు ఇస్తలేరు, మీరు చేయాల్సినటువంటి పనులు మీరు చేస్తలేరు, ఉల్టా మమ్మల్ని బదనాం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే 4th పేజీలో లాస్ట్ లైన్ లో లాస్ట్ బాక్స్ లో ఉంది, సెట్టింగ్ అప్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్స్. ఇదంతా చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం, ఒక్క పని చేయలేదన్న. కమింగ్ టు ద పేజ్ నెంబర్ 5, భారత ప్రభుత్వం ఏం చేయాలని చెప్పిందో అవన్నీ చేస్తూ వచ్చినాం. దాంట్లోనే ఫేజ్ 2 అని ఇంకొకటి ఉందన్న, సెకండ్ కాలం పేజ్ 5, 20 ఇయర్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫేజ్ 1. ఫేజ్ 1ే కాలేదు ఇక, ఫేజ్ 2 ఎక్కడికెళ్ళైతే 2018 నుంచి 2038 దాకా చేయాలి ITIR ఫేజ్ 2. అందుకని కేటీఆర్ గారికి నేను చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే, భారత ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించేందుకు మీకు రకరకాలైనటువంటి అంశాలకి అవకాశం ఇచ్చింది. ఫస్ట్ పేజీలో ఒక మ్యాప్ ఉందన్న ITIR కోసం అని చెప్పి, ఎక్కడెక్కడ డెవలప్ చేయాలి, 202 స్క్వేర్ కిలోమీటర్లు అనేది మీకు కొంచెం డార్క్ చేసిన అన్న, పేజ్ 1లోనే ఉంది, పేజ్ 1లోనే ఫస్ట్ పేజీలో ఉంది. HMDA ఏం పని చేయాలి, HMDA ఎయిర్పోర్ట్ ఏరియాలో ఏం చేయాలి, పోచారం ఉప్పల్ ఏరియాలో ఏం చేయాలి అనేది కూడా చాలా స్పష్టంగా ITIR ప్రాజెక్టుకి సంబంధించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో జరిగినటువంటి కరస్పాండెన్స్. దీంట్లో BHL జంక్షన్ మేము డెవలప్ చేసినాం, నేషనల్ హైవే కింద BHL చౌరస్తాలో కూకట్పల్లి నుంచి మియాపూర్ నుంచి BHL చౌరస్తా నుంచి సంగారెడ్డి చౌరస్తా దాకా ట్రాఫిక్ కంజక్షన్ ఎక్కువ ఇబ్బంది అవుతుందని, దీంట్లో 40 కోట్లు ఇవ్వాలని ఉంటే నితిన్ గడ్కరీ గారు ఆ జంక్షన్ డెవలప్ చేయడానికి సుమారు 1200 కోట్లు మొన్న వచ్చినప్పుడు BHL జంక్షన్ కోసం మంజూరు ఇచ్చిపోయింది. 40 కోట్లు ఇవ్వాల్సిన దగ్గర 1000 కోట్లు ఇచ్చింది భారత ప్రభుత్వం నేషనల్ హైవేస్ కి, రైల్వేల కోసం. మీరు చేయాల్సిన డిపిఆర్లు మీరు చెయ్యక, మీరు భారత ప్రభుత్వానికి సకాలంలో కోఆపరేట్ చేయక, బదనామ ఏంటంటే కర్ణాటకకు ITIR ఇచ్చిర్రు అని బదనాం చేస్తారు. రవిశంకర్ ప్రసాద్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడితే, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మా మీద సవతి తల్లి ప్రేమను చూపెడుతుంది అంటుండ్రు. సవతి తల్లి ప్రేమ మేము ఎప్పుడు చూపెట్టలేదు. అసలు ఒరిజినల్ గా మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఏ రోజు ITIRకి ఎన్ని డబ్బులు కేటాయించాలని చెప్పిందో అంతకంటే ఎక్కువ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది. ఇది కాకుండా ఈ ITIR లోనే ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్ మేనేజ్మెంట్ డెవలప్ చేయాలని ఇంకొక స్కీమ్ ఉందన్నా,